ఏమేల్లో పెట్టి వదిలేశారా పవన్ కళ్యాణ్? లేదు లేదు, వాళ్ళైతే క్లియర్ గా ఉన్నారు. అంటే వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, ఈయన వైపు నుంచి క్లియరెన్స్ లేకపోవడం. మన మొక్కలు మనం అయోమయంలో మనల్ని అయోమయంలో పెట్టానని ఆయన అయోమయంలో ఉన్నాడు తప్పించి, తెలుగుదేశం వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ మావాడే అని క్లియర్ గా ఉన్నాడు. అంటే వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. ఓన్ చేసేసుకోవడం ఏంటి, వాళ్ళకి అదే అనేది. మనం మనకు అయోమయంలో పెట్టానని ఆయన ఫీల్ అవుతున్నాడు, మనం అట్టాగే ఫీల్ అవుతున్నాం. ఆయన కలుస్తం తప్పు లేదు, మనం చెప్తున్నది కూడా అదే. కలవద్దని ఎవరు అన్నారు? ఆయన ఇష్టం, ఆయన దానికి జగన్ ని గద్దె దించాలంటే నా ఒక్కడ వల్ల కావట్లేదు కాబట్టి నేను కలుస్తున్నాను అన్నట్టు అక్కడ ఆయన అయిపోతుంది. ఆ మొక్క చెప్పలేకపోతున్నావు కదా నువ్వు, కలుస్తాను కలవరు, వెరీ సింపుల్. కలుస్తాను అన్నప్పుడు దానికి అనుగుణంగా ఓటు ఎటుకెళ్తుందని. ఇప్పుడు నీకంటూ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ తయారు చేసుకోపోతే మేబీ ఒక కాన్సెప్ట్ ఉండొచ్చు. వరుస పెట్టి 2014-19 అయిపోయింది, ఇప్పుడు 24 కూడా కనుక మనం కనుక 10 ఎమ్మెల్యేలు రాకపోతే తర్వాత పార్టీకి ప్రమాదం అనుకుంటున్నాడేమో ఆయన. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ నువ్వు ఇవాళ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా 25-30 గ్యారెస్తారు. తెలుగుదేశంతో చేసిన అన్నీ వస్తాయి ఈయనకి, ఏం 100 ఇవ్వరుగా ఈయనకేమి. వీళ్ళిద్దరూ పోటీ చేస్తే కూడా 25-30 వస్తాయి. అప్పుడు ఇంకోటి, ఇక్కడ నువ్వు పెద్ద ప్లేయర్, బీజేపీ చిన్న ప్లేయర్. అదే నువ్వు అటుకుపోతే వాళ్ళు పెద్ద ప్లేయర్, నువ్వు చిన్న ప్లేయర్. ప్రాక్టికల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఏది బెనిఫిట్? మేబీ ఆయన ఏమనుకుంటుండొచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యేలు వస్తాయి, కొన్ని మంత్రి పదవులు కూడా వస్తాయి మనకి, కొన్ని ఎంపీ సీట్లు కూడా వస్తాయి, డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారులే అనుకునొచ్చు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎప్పుడు ఎగిరిపోయింది, మన స్థానిక ఎన్నికలతో ఎగిరిపోయింది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ సూత్రం 2019 చేశారు, కరెక్ట్. కానీ అక్కడ కూడా పవన్ కళ్యాణ్కి తెలియకుండా డబ్బులు పంచారు 1-2 అంతే. అంతానను 1-2 పంచారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట్ల కూడా ఎన్ఆర్ఐలు వచ్చి పంచారు అంతవరకు. బట్ అది ఆర్గనైజ్డ్గా పార్టీ పంచింది కాదు, పార్టీ ఖర్చు పెట్టింది కాదు. బట్ మన స్థానిక ఎన్నికలకు వచ్చేటికి జీరో బడ్జెట్ అంటే మా జేబులో నుంచి తీయం, తెలుగుదేశం వాళ్ళ జేబులో నుంచి తీస్తాం అన్నట్టే. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే జనసేన ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే వాళ్ళ జేబుల్లోంచి కాకుండా పక్కనున్న వాళ్ళ దాంట్లోంచి తీసుకొచ్చినట్టే. అట్లా ఏమన్నా ఈయన ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చేమో, మన దగ్గర అభ్యర్థులు కొత్త వాళ్ళు కాబట్టి అన్నట్టు. బట్ బలమైన అభ్యర్థులు కూడా వస్తారు ఈయన ఇండివిజువల్గా చేస్తే. అది బీజేపీతో చేయొచ్చు, విడిగా అయినా చేయొచ్చు. బీజేపీతో చేస్తే ఒక ప్రయోజనం ఏంటంటే జాతీయ స్థాయిలో మోడీ ఇక్కడ ఇది ఆర్గనైజ్డ్ గ్రౌండ్ లెవెల్లో చేస్తుంది, లేకపోయినా ఈయన హవాతో ఈయన చేసుకోవచ్చు. కానీ ఒక విషయం, గతంతో పోలిస్తే బలం పెరిగిందా స్టిల్ ఈ రోజుకి? నేను అడిగే ఖచ్చితంగా పెరిగింది. అది జనసేన 5% 10% అనేటువంటిది చెప్పలేం కానీ చాలా పెరిగింది. ఆ పెరిగినటువంటిది మళ్ళీ సందిగ్ధంలో ఈయన తీసుకెళ్లారు, దాన్ని క్యాస్ట్ చేసుకో సందిగ్ధంలోకి తీసుకెళ్లారు వాళ్ళని. పెరిగినటువంటిది పవన్ కళ్యాణ్ అంటే పాజిటివ్ గా స్పందించడం ప్రారంభించినటువంటి వాళ్ళని మళ్ళీ ఈయన అటేరా అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు స్తబ్దతతో ఉండిపోతారు. అంటే పెరిగిన బలాన్ని వాళ్ళు క్యాష్ చేసుకునే విషయంలో ఒక సరైన ప్రణాళికలు రూపొందించుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అంటే అదే, ఈయన త్రూవర్డ్స్ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ టీడీపీ, అదే ఫెయిల్యూర్. అది ఫెయిల్యూర్ అనాలా లేకపోతే అది ఆయన ఆయన భాషలో చెప్పాలంటే ఇది కమ్యూనిస్ట్ భాష పాపం బాగా మధ్యన కమ్యూనిస్టులతో మిత్రపక్షం వల్ల అయిందేమో. కమ్యూనిస్టులు ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా వ్యూహాత్మక ఎత్తుగడ అంటారు, ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఆత్మ సమీక్ష అంటారు, చివరికి చారిత్రక వైఫల్యం అంటారు. ఇప్పుడు ఈయనకు ఓసారి 2 చారిత్రక వైఫల్యం అయింది, ఈసారి మళ్ళీ నాది వ్యూహాత్మక ఎత్తుగడ అంటున్నారు. ఆ వ్యూహాత్మక ఎత్తుగడ అనేటువంటిది జనానికి అర్థమైతే వ్యూహం, అర్థం కాకపోతే పద్మ వ్యూహం. ఇంకా టైం ఉంది కదా, చెప్తారేమో చూడాలి. నెక్స్ట్ ఈ వారం ఒక విషాదం నిజంగా, ఇటువంటి జరగకూడదని